హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ నేనైతే హెల్దీ దోశలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ముందుగా రెండు గ్లాసులు బియ్యము అలాగే రెండు గ్లాసులు రాగులు ఒకటిన్నరు గ్లాసు ఉద్దిబ్యాళ్ళు అలాగే ఒక గ్లాసు మై మైసూర్ కందిపప్పు ఒక చిటికేడు మెంతులు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇవి చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా చేసేసుకుంటే మెత్తగా ఉంటాయి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఇక చూడండి బియ్యం అయితే మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత ఇక నైట్ పనుకునేటప్పుడు మిక్సీకి వేసేసుకొని ఇలా ఇలా నున్నగా వేసేసుకోవాలన్నమాట అన్నం కూడా వేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పిండి చూడండి రెండు భాగాలు చేసేసాను ఒక భాగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మాకైతే ఇంత పిండి అయితే అనమాట ఇంకా నేనైతే ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ కాస్త వంట సోడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇక నైట్ అంతా నానబెట్టాలన్నమాట వీడియో చూసేవాళ్ళు కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక నేనైతే దోశల్లోకి పల్లి చట్నీ చేసేసాను ఇంకా చేసిన తర్వాత ఇక దోశలు అయితే వేస్తూ ఉన్నాను చూడండి పిండి అయితే బాగా ఉబ్బిపోయిందనమాట ఇక దోశలు అయితే వేస్తూ ఉంటే ఒక సైడ్ తినేస్తూ ఉన్నారు మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా దూదిలా వెన్నెలా కరిగిపోతూ ఉన్నాయి దోశలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అని అంటూ ఉన్నారు ఇంట్లో పిల్లలు మా వారందరూ తింటూ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి దోసలు కూడా అలా పెన్నం మీద వేసేస్తే అలా వచ్చేస్తాయి అనమాట అంత బాగా వచ్చేస్తాయి దోశలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి ఇక నేనైతే తింటా ఉన్నాను టేస్ట్ అయితే సూపర్ గా అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్